హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మహేశ్వర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను తెలంగాణ స్టైల్లో సర్వపిండి చేశానండి. ఈ సర్వపిండి అనేది చాలా ఫేమస్, తెలంగాణలో చాలామంది ఇష్టపడతారు. ఈ సర్వపిండి అనేది చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. స్నాక్స్లో కానీ టిఫిన్లో కానీ ఇలా చేసుకుని తింటే బాగుంటుందండి. నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. తర్వాత మనం ఒక కప్ అంతా బియ్యం పిండి తీసుకోవాలి. ఆ బియ్యం పిండి తీసుకున్నాక ఇందులో ఒక 2 స్పూన్ అంతా పచ్చి శనగపప్పు, ఒక 10 మినిట్స్ ముందు నానబెట్టిన శనగపప్పు వేసుకున్నాను. తర్వాత వేయించిన పల్లీలు వేసుకున్నాను, 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేయించుకోవాలి, కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగానే వేసానండి నేను. రుచికి సరిపడంత సాల్ట్. ఈ విధంగా అన్నీ వేసుకున్నాక ఈ పిండిలో మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలండి. చపాతి పిండిలాగా కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మొత్తం మిక్స్ చేయాలండి బాగా. ఈ విధంగా చపాతి పిండిలాగా తరుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వచ్చేటట్టు ఈ పిండిని తరుపుకొని పక్కకి తీసుకోవాలి. తర్వాత ఒక మందపాటి తీసుకోవాలండి. ఇలా మందపాటి బౌల్ని తీసుకుంటే అది అడుగు పట్టకుండా ఉంటుంది కాబట్టి ఇలా వెడల్పుగా మందంగా ఉండేది తీసుకోవాలి. తీసుకున్నాక ఇందులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. మొత్తం బౌల్కి మొత్తం ఆయిల్ వచ్చేటట్టు ఇలా మొత్తం అప్లై చేయాలి. అప్లై చేశాక పిండిని తీసుకొని మొత్తం బౌల్కి మొత్తం ఇలా ప్రెస్ చేయాలి బాగా. ఈ విధంగా ఈక్వల్గా మొత్తం ప్రెస్ చేయాలండి పిండిని మొత్తం. చేశాక మధ్య మధ్యలో అక్కడక్కడ హోల్స్ లాగా పెట్టాలి. విధంగా హోల్స్ పెట్టుకోవాలండి. విధంగా హోల్స్ పెట్టుకున్నాక ఈ హోల్స్లలో ఒక 2-3 డ్రాప్స్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా అన్ని హోల్స్లలో ఒక 2 లేదా 3 చుక్కల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే బాగా కుక్ అవుతుందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని ఒక 8 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. 8 మినిట్స్లో మనకి సర్వపిండి అనేది రెడీ అవుతుంది. కానీ మధ్య మధ్యలో చూస్తూ ఉండాలండి. ఇలా ప్లేట్ తీసి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. చూడండి, సర్వపిండి అనేది కుక్ అయిపోయిందండి బాగా. ఒక
ఆయిల్ వేసాం కాబట్టి కుక్ అయినాక అదంతా అదే ఈజీగా వచ్చేస్తుందండి. అంతే అండి, సర్వపిండి అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీకు కూడా నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది స్నాక్స్లోకైనా టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.